ఏనా అన్నావు అనుకో మగాడు ఏమండి, దేవుని ధర్మశాస్త్రంలో పురుషుడైనా స్త్రీ అయినా నా భార్య శీలవతి ఉండాలి అని నేను ఎలాగైతే కోరుకుంటానో నా భర్త కూడా శీలంతో ఉండాలని నీ భార్య కూడా కోరుకుంటుంది ప్రియమైన వాళ్ళరా కదా. మనం ఎలాగైతే నీతిగా ఉండాలనుకుంటామో మన భార్య కూడా అలాగే ఉండాలనుకుంటుంది ప్రియమైన వాళ్ళరా. నేను ఎప్పుడు ఒకటి భయపడతాను తెలుసా, నేను ఏ స్త్రీనైనా మోహపు చూపుతో చూశానంటే నా భార్యను 10 మంది చూస్తారు మోహపు చూపుతో. నేను కరెక్ట్గా ఉంటే నా భార్యను కూడా కరెక్ట్గా ఉంటుంది. నేను తప్పు చేస్తే నా భార్య తప్పు చేస్తుంది. బైబిల్లో ఇంటెన్షన్ కూడా అదే అదే. పురుషుడైనా స్త్రీ అయినా ఇరువురికి సమానమైనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడు ప్రియమైన వాళ్ళరా. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. లేవికాండం 20వ అధ్యాయము 10వ వచనం, లేవికాండము 20వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. తీశారా, పరుని భార్యతో అనగా నీ పొరుగువాని భార్యతో సరిగ్గా చదవండి అయ్యా. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించు వానికి ఆ వ్యభిచారికి నీ మరణ శిక్ష విధింపవలెను. ఇద్దరికి ఈక్వల్, ఇద్దరికి ఈక్వల్. ఒకవేళ స్త్రీ కానీ వ్యభిచారం చేస్తే ఆమెకి ఏ శిక్ష అయితే వేస్తారో అదే శిక్ష పురుషునికి కూడా వేయాలి.